హాయ్ ఫ్రెండ్స్, మనం పండుగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పాయసం కానీ పరమన్నం కానీ పెడతాం కదా, ఈసారి మీరు ఇలా కొర్ర బియ్యంతో పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పైగా హెల్దీ కూడా. ఒక కప్పు కొర్ర బియ్యం తీసుకోవాలి. కొర్ర బియ్యంని వాష్ చేసుకుని ఉంచుకోవాలి. మీకు కావాలంటే కొద్దిసేపు నానబెట్టుకోవచ్చు కూడా. ఇలా వాష్ చేసుకున్న కొర్ర బియ్యంని కుక్కర్లో వేసి అందులో 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. కొర్ర బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కుక్కర్ విజిల్ పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్ పైన 5 విజిల్స్ వచ్చే వరకు కొర్ర బియ్యంని వండుకోవాలి. ఈ విధంగా 5 విజిల్స్ వచ్చేసాయి. 1 కప్పు కొర్ర బియ్యంకి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. బెల్లం ఒకసారి వాష్ చేసేసుకుంటే మంచిది మనకి. అలాగే 4 కప్పుల పాలు కూడా మరిగించుకుని ఉంచుకోవాలి. మనం కుక్ చేసుకున్న ఈ కొర్ర బియ్యంని ఒకసారి చూద్దాం. కొర్ర బియ్యం పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా ఉడికిన కొర్ర బియ్యంలో మనం బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా తీపి ఉంటుంది. కొర్రలతో ఇలా బెల్లం బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే మనం 4 కప్పుల పాలు వేసుకోవాలి. ఈ పాలు బెల్లంలో కొర్రల్ని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా స్టిర్ చేస్తూ ఉంటే మనకి బెల్లం కూడా బాగా కరిగి ఉడికిపోతూ ఉంటుంది. కొబ్బరి తురుములో యాలకులు వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుని మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకుని అది కూడా 1 కప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ మనం దీనిని కుక్ చేసుకోవాలి. నేతిలో మనం మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నేను జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసి నేతిలో ఫ్రై చేస్తున్నాను. ఇలా ఉడుకుతున్న ఈ కొర్రల పాయసంలో మనం ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ని కూడా నేతితో సహా వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు. మనకి కొర్ర బియ్యం పాయసం గడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కొర్ర బియ్యం పాయసంని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో మనం షుగర్ యాడ్ చేయకుండా బెల్లం యాడ్ చేసి మాత్రమే చేసిన రెసిపీ కాబట్టి ఇది చాలా హెల్దీ. మీరు ఈ ఇంగ్రీడియంట్స్ ఫాలో అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది.